మొన్న కరోనా వచ్చింది కొన్ని కొన్ని ఏరియాలో ఏమైతుందంటే ఇది చాలా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే చెప్పేదందుకు కానీ అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి అక్కడ ఉండే ఆహార అలవాట్లు బట్టి అక్కడ ఉండే మనుషుల యొక్క వృత్తిని బట్టి కూడా కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మన ఏరియాల సిరిసిల్లల వేములవాడల ఇటుపక్క కామారెడ్ల మెట్పల్లి కోరుట్ల నిజామాబాదు ఈ ఏరియా మొత్తంలో కూడా మన మహిళా సోదరి అక్కాచెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు బీడీలు దుడుతారు ఇళ్ళల్లో మీకు తెలుసు బీడీ కార్మికుల పెన్షన్లు కూడా నాలుగైదు లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది బీడీలు చుట్టు కొంత ఆరోగ్యపరంగా డేంజర్ అని మనకెరికే మనం ఒక ఒకసారి ఒక రికార్డు తయారు చేసినాక ఈ మెడికల్ రికార్డులు తయారు చేసినాక మొన్న మేము కొంత ప్రాథమికంగా కొంత అంచనా చేసినాము కొన్ని ఊర్లలో ఏదైతే ప్రయోగాత్మకంగా చేసినాము అందులో ఏం తెలియదంటే మన ఏరియాల సిరిసిల్ల ఈ ఏరియాలో కొంత క్యాన్సర్లు ఎక్కువ కనబడుతున్నాయి క్యాన్సర్ రోగాలు కొద్దిగా ఎక్కువ కనబడుతున్నాయి ఇంకో ఏరియాలో హృద్రోగాలు అంటే హృదయానికి సంబంధించిన గుండెకి సంబంధించిన రోగాలు ఇంకో దగ్గర ఎక్కువ ఉండొచ్చు ఇంకో దగ్గర వేరే రకం ఉండొచ్చు కొన్ని కొన్ని దగ్గరలో కొన్ని కొన్ని రకాల సమస్యలు ఉంటాయి మీరు ఇదివరకు చూస్తే పేపర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్దానం అని ఒక ఊరు ఉంటుంది శ్రీకాకుళం జిల్లా అనుకుంటా ఆ ఊర్లో ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కిడ్నీకి సంబంధించిన జబ్బులు వచ్చినాయి అట్లా ఇంకొకడ నల్గొండ జిల్లాలో మొత్తం ఆ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య వచ్చింది అట్లా కొన్ని ఊర్లలో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది మనం ఈ స్క్రీనింగ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే గవర్నమెంట్ పెట్టే ప్రతి పైసా ఖర్చు ఆరోగ్య రంగంలో ఎక్కడ ఏ సెంటర్ పెట్టాలి ఎక్కడ ఎట్లాంటి నిపుణులను పంపించాలి ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఎక్కువ కనబడుతున్నాయి అంటే అవసరమైతే భవిష్యత్తులో ఇక్కడ ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ పెట్టాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది తద్వారా వెంటనే మనం వాళ్ళకి సేవలు అందించే అవకాశం ఉంటుంది ఇంకొక దగ్గర గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయనుకుంటే అక్కడ కార్డియా కేర్ ఫెసిలిటీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఇంకో దగ్గర ఎక్కడన్నా మన చర్మానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయనుకుంటే అక్కడ స్కిన్ కేర్కి సంబంధించిన సెంటర్ పెట్టవచ్చు కొన్ని దగ్గర న్యూరాలజికల్ సెంటర్ పెట్టవచ్చు ఇంకొన్ని దగ్గరలో ఇంకో సెంటర్ ఈ రకంగా అంటే మన దగ్గర వచ్చే సమాచారం ఆ డేటా డేటా ఆధారంగా వచ్చిన విషయం ఆధారంగా వచ్చిన సమాచారం ఆధారంగా సహేతుకమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పదే పదే చెప్తున్నారో ఆరోగ్య తెలంగాణ కావాలి తెలంగాణలోని ప్రతి పౌరుడి యొక్క హెల్త్ ప్రొఫైల్ తయారు కావాలి ఆ హెల్త్ ప్రొఫైల్ అన్నీ కలిపితే తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ కావాలి భారతదేశానికే తెలంగాణ ఈ విషయంలో ఆదర్శంగా నిలబడాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఎజెండా ఆయన ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఈ ఆరోగ్య తెలంగాణ తయారు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా అర్థవంతంగా ఆ ప్రాంతానికి అనుకూలంగా ఆ ప్రాంతానికి ఏదైతే అవసరం ఉందో దాని మీదనే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొత్తం కూడా చేస్తూ ఉన్నాం ఇందులో మనం చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఇంతకుముందు రమేష్ అని చెప్పింది వాస్తవం ఈ ఐదారేళ్లలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో అద్భుతాలు చేసుకుంటా ఉన్నాం కొన్ని చెప్తే మీకు గమ్మత అనిపిస్తుంది ఒకసారి అలవాటు పడ్డాక ఆషామాషిక్ కూడా అనిపిస్తుంది ఇదివరకు మీకు తెలుసో లేదో తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఒక్క ప్రభుత్వ దవఖాన్లో కూడా ఐసీయూ లేకుండే జిల్లా కేంద్రంలో ఉండే ఆసుపత్రుల్లో కూడా మనం అప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉంటిమి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉండే ఆసుపత్రుల్లో కూడా ఐసీయూ లేదు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది ఆనాటి పరిస్థితి కానీ ఈరోజు ఒక కరీంనగర్ దవాఖానలో కాదు సిరిసిల్లల వేములవాడల ప్రతి దగ్గర బ్రహ్మాండంగా ఈరోజు ఐసీయూలు ఏర్పాటు చేసుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి అదే మాదిరిగా గతంలో మీ అందరికి కూడా తెలుసు ఇప్పుడు ఒక మధ్యతరగతి మనిషికి సామాన్య పౌరుడికి దిగువ మధ్యతరగతి పేద ప్రజలకి అతి పెద్ద ఖర్చు ఏదైనా ఉంది అంటే విద్యా వైద్యం ఈ రెండే మేజర్ మిగతా అన్ని ప్రభుత్వం చూసుకుంటున్నది పెన్షన్లు ఇస్తున్నది బియ్యం ఇస్తున్నది పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి వస్తున్నది ఇవన్నీ వస్తున్నాయి ఇండ్లు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి కానీ విద్యా వైద్యం విద్యా వైద్యం విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం చాలా పట్టుదల ఉన్నాయి విద్య విషయంలో మీకు తెలుసు మన ఊరు మనబడి పేరు మీద ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల బండ్లను బాగు చేసే కార్యక్రమం ఒక విద్యా యజ్ఞం తొందరలోనే ప్రారంభం కాబోతుంది ఎనిమిదవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వనపర్తిలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు వైద్యం విషయంలో వైద్యం విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్నో మైలురాలు అధిగమించాం ఇప్పటికే ఎన్నో సాధించుకున్నాం వేములవాడ నియోజకవర్గమే తీసుకుంటే ఇక్కడ వంద పడకల ఆసుపత్రి బ్రహ్మాండంగా ఆగమేఘాల మీద కరోనా వచ్చినా ఆగకుండా ప్రారంభించుకున్నాం వైద్య సిబ్బంది నేతృత్వంలో అద్భుతమైన సేవలు అందిస్తూ ఉన్నాం మొన్న నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడ ఒక కరోనా పేషెంట్ అమ్మాయి గర్భవతి వస్తే మా వేములవాడ వైద్య సిబ్బంది ఈ హాస్పిటల్ సిబ్బంది అమ్మాయికి కరోనా ఉన్నా భయపడకుండా డెలివరీ చేసి ఆ తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడినారు ఆ రకమైన అద్భుతమైన సేవలు ఈరోజు తిప్పాపూర్లో మీ వేములవాడ హాస్పిటల్లో కూడా వస్తూ ఉన్నాయి అది మాత్రమే కాదు ఈరోజు వేములవాడ హాస్పిటల్లో మీకోసం ఎందుకంటే మీకు తెలుసు ఉత్తరప్రదేశ్లో కర్ణాటకలో ఇంకో చోట ఆక్సిజన్ దొరకక హాస్పిటల్లో పిల్లలు చచ్చిపోయిన పరిస్థితి మీరు చూసినారు పేపర్లలో టీవీలలో ఆక్సిజన్ అందక చచ్చిపోయిన పరిస్థితి కానీ తెలంగాణలో ఆక్సిజన్ అందక ఒక్కరు కూడా చచ్చిపోలేదు ఎక్కడ జరగలేదు అట్లాంటి పని అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు మన వేములవాడ ఆసుపత్రిలో కూడా ఒక బ్రహ్మాండమైన ఆక్సిజన్ ట్యాంకును పిఎస్ఏ సెంటర్ను కూడా ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం కోట్ల రూపాయలు వాటి కోసం ఇప్పటికే ఖర్చు పెట్టుకున్నాం ఈరోజే ప్రారంభించి మీకు అందుబాటులోకి తేబోతూ ఉన్నాం ఒకప్పుడు అటు సిరిసిల్లలో కానీ ఇక్కడ వేములవాడలో కానీ ఒక్కటంటే ఒక్క సిటీ స్కాన్ సెంటర్ లేదు ఈరోజు ఒకటి రెండు ఒకటి కాదు రెండు కాదు మూడు సిటీ స్కాన్లు ప్రభుత్వ రంగంలోనే ఇక్కడికి అందుబాటులోకి వచ్చినాయి మూడిటి మూడు కూడా ఇక్కడ వేములవాడలో ఒకటి మన టీ డయాగ్నోస్టిక్ సిరిసిల్లలో ఇంకోటి అక్కడ ఆసుపత్రిలో మూడవది మూడు సిటీ స్కాన్ మెషిన్లు కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది దాంతోపాటు మీ అందరికి తెలుసు మన ఇళ్ళల్లో ఎవరికైనా క్యాన్సర్ కానీ లేదా ఏదైనా తీవ్రమైన జబ్బు కానీ వస్తే ఇక వారు చివరి దశలో ఉంటే ఫోర్త్ స్టేజు థర్డ్ స్టేజ్ అట్లా ఉంటే చాలా నిరాదరణకు గురవుతారు భారతదేశంలో ఈరోజు ఇరవై తొమ్మిది ఉంటే కేవలం ఒక కేరళలో మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలియేటివ్ కేర్ పాలియేటివ్ కేర్ అంటే ఏంటంటే మరణశయ్య మీద ఉన్నవాళ్ళు మరణానికి దగ్గర ఉన్నవాళ్ళు చివరి దశలో ఉన్న వాళ్ళను గౌరవప్రదంగా వారికి అంతిమ రోజుల్లో గడిపేదానికి ఒక క్రిటికల్ కేర్ పాలియేటివ్ కేర్ వార్డు కూడా నడుపుతూ ఉంది ఈరోజు మీ వేములవాడ ఆసుపత్రిలో కూడా ఒక పాలియేటివ్ కేర్ యూనిట్ ఇక్కడే ప్రారంభించబోతా ఉన్నాం అట్లాంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే వారిని కూడా ఇక్కడ చేర్పిస్తే ఇక్కడ ఉండి సిబ్బంది వారిని కూడా బ్రహ్మాండంగా చూసుకుంటాం పాటు ఈరోజు మనం మీ వేములవాడ హాస్పిటల్లోనే ఒక పీడియాట్రిక్ వార్డ్ అంటే చిన్న పిల్లల కోసం కూడా చిన్న పిల్లలు వారికి కూడా ఏమైనా ఇబ్బంది అయితే వారిని కూడా కాపాడుకోవడానికి పీడియాట్రిక్ వార్డు కూడా ప్రారంభించుకోబోతా ప్రారంభించుకుంటా ఉన్నాం ఇన్ని రకాల కార్యక్రమాలు వైద్య ఆరోగ్యంలో ఇప్పుడు నేను చెప్పిందంతా వేమలవాడే సిరిసిలే కాదు ఇంకా సిరిసిలే చెప్పాలని ఇంకో పది నిమిషాలు చెప్పొచ్చు నేను కానీ ఒక వేములవాడలోనే ఇన్ని జరిగినాయి ఈ నాలుగైదు ఏళ్ళలో ఇప్పుడు మాట్లాడు చాలా ఈజీ ఒక్కొక్కరు ఈ మధ్యన పొలిటికల్ టూరిస్టులు ఇక్కడికి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిపోతున్నారు ఏం చేసిండు ఏం జరిగింది ఏం పోయింది వచ్చి చూస్తే తెలుస్తుంది పని చేస్తే తెలుస్తుంది ఉత్తగానే నోరు ఉంది కదా సూపర్ కెమెరాలు ఉన్నాయి కదా తిట్టంగానే రాష్ట్రోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఎటువాడితో ఒర్రుడు పిసపిస మాట్లాడు పోవుడు కాదు ఆ గుడి గుడి గురించి మాట్లాడతారు వచ్చి గుడికాడ కూడా పనైందో లేదో ఆ బద్దిపోచమ్మ టెంపుల్ ఇవ్వాలి చెక్కులు కూడా తయారైనాయి రమేష్ అన్న చేతుల మీదుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవి కూడా అందజేస్తాం గుడిని కూడా బాగు చేసుకుంటున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటికి అవుతుంది ఇప్పుడు అరవై ఐదు డెబ్బై ఏళ్ళల్లో కానీ పనులు ఆరేడు ఏళ్ళల్లో అయినాయి ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ గురించి ఇన్ని చెప్పినా ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి నేను అర్ధ అర్ధ గంట చెప్పగలుగుతాను కానీ మీకు ఆకలి అవుతుంది నాకు తెలుసు నాకు కూడా ఆకలైతుంది ఎమ్మెల్యే సభ అన్నం కూడా పెట్టలేదు ఇక్కడ నేను ఇంటికి భోజనం చేసేద్దామంటే లొల్లి పెట్టిండు చాలు మా వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నావు గట్టడిపోతావు మొదలు ఇక్కడికి రా చూసి కలిసినాక కానీ ఓ అని చెప్పి లొల్లిపెట్టి ఇక్కడ తీసుకొచ్చిండు కాబట్టి నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఇండ్లలోనే ఉండండి మీ ఇంటికే వైద్య ఆరోగ్య సిబ్బంది వస్తారు హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తారు అన్ని పరీక్షలకు సహకరించండి దయచేసి భయపడకుని కొంతమంది భయపడతారు మన వాళ్ళు ఎక్కడ బ్లడ్ ఇస్తే ఏం బయటపడుతుందో ఏమున్నాయో లోపల సపడే గుంట అయిపోయి లోపల ఉన్నది ఉన్నట్టు నడుతూ అయిపోతుంది ఎందుకు తీ అనుకుంటారు అట్లా కాదు ముదిరినాక తెలిస్తే చేయగలిగేది ఏమి ఉండదు ఇప్పుడు నేను చెప్తాను నా ఉదాహరణ చెప్తాను నేను మీకు నేను ఒక పదహారు పదిహేడు కిందట ఒకసారి ఏదో ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి నా పిల్లల పేరు మీద నా పేరు మీద ఏదో ఇన్సూరెన్స్ తీసుకుందామని చెప్పి అదేదో ఆయన పిలిచిన ఏజెంట్ ఆయన వచ్చిండు పరీక్షలు చేయాలి సార్ అన్నాడు చేయి నాకేముంది మంచిగా ఉన్నా అని చెప్పి నేను పరీక్షలు చేయమన్నా పరీక్షలు చేసిండు తెల్లారొచ్చిండు మళ్ళొచ్చి సార్ నీకు షుగర్ ఉన్నది అంటాడు నాకెందుకు షుగర్ ఉన్నది బాగా నీకున్నదేమో నాకు లేదని నేను అంటే లేదు సార్ ఉన్నది అంటాడు నాకు డౌట్ వచ్చింది బట్ నాకు అంత మంచిగా ఉంది నేను నాకేం తెలుస్తుంది కూడా తెలుస్తలేదు నేను మంచిగా ఉన్నా అట్ట కట్టా ఉన్నా ముప్పై ముప్పై కిన్లు ఉన్నా నాకేమైందని నేను లొల్లి లేదు మళ్ళీ చేసుకో అన్నాడు మళ్ళీ చేసినాం మళ్ళీ వచ్చింది అంటే నాకు లోపల షుగర్ ఉన్న విషయం నాకే తెలియదు నేను చదువుకున్నా అంతో ఇంతో తెలుసు ఏమైనా వస్తే వెంటనే ఏం చేయాలనో తెలుసు కానీ నాకు కూడా నాకు లోపల షుగర్ ఉన్నదని తెలియదు తెలుసుకుంటే ఏమైంది ఇప్పుడు కొద్దిగా మిగతా తినుడు టైంకు తినుడు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుడు గీసం పనులు చేసుకుంటే ఎక్కువ రోజులు నడుస్తుంది బండి రాయేశ్వరరావు గారికి ఉండే షుగర్ నలభై ఏళ్ళు ఉండే అనుకుంటా కానీ ఆయన తొంభై ఐదు సెంచరీ కొట్టినవారు తొంభై ఏళ్ళు తొం ఆయనకు షుగర్ వచ్చినాక కూడా నలభై ఏళ్ళ పాటు రోజు వాకింగ్ చేసేది రోజు బ్రహ్మాండంగా టైంకు తినేది పద్ధతిగా ఉండేది దానివల్ల తొంభై ఏళ్ళ వరకు ఆరోగ్యంగా ఉన్నారు అంటే పాయింట్ ఏంటంటే మన ఆరోగ్య పరిస్థితి మన బాడీ పరిస్థితి మనకు తెలుసుకుంటే దానికి తగ్గట్టు మనం ప్లానింగ్ చేసుకోవచ్చు ఇవాళ ఈ హెల్త్ ప్రొఫైల్ యొక్క ఉద్దేశం కూడా గదే రాష్ట్రంలో ప్రతి పౌరుడు ప్రతి పౌరురాలు మీ ఆరోగ్య సమాచారం కూడా నిక్షిప్తమై ఉంటుంది మీకు మాత్రమే దొరుకుతుంది అవి బయట వాళ్ళకి వాళ్ళకు పోవు మీరు అనుమాన పడుకుండ్రి ఆ సమాచారం బయట వాళ్ళకైనా వెళ్తుందేమో నాకేమని ఉంటే వేరే వాళ్ళకి తెలిసిపోతుందేమో అనుకోకుండా ఎవళ్ళకి తెలియదు మీకు అదేవిధంగా ఆరోగ్య శాఖకు మాత్రమే సంబంధం తప్ప వేరే వాళ్ళకు కూడా తెలియదు దీనికి ప్రభుత్వానికి మాత్రం చాలా సౌలత్తు ఉంటుంది ప్లానింగ్ చేయొచ్చు దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే కొద్దిగా అందంగా చెప్పాలంటే డేటా అనాలసిస్ డేటా మైనింగ్ ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ అంటారు దీన్ని అంటే ఏంటంటే ఎక్కడ ఏం జరగబోతున్నది అనేది ముందే ఊహించి ఆ ఏరియాలో మనం దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేసుకొని అక్కడ తగ్గ విధంగా వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు పెంచుకోవడం అది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఒక అరవై రోజుల లోపల అంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు లోపలనే మన మొత్తం జిల్లా అంతా కూడా స్క్రీనింగ్ పూర్తి చేసి రాష్ట్రం అందుకే రాజన్న సిరిసిల్ల జిల్లాని ఆదర్శంగా ప్రయోగాత్మకంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడ వేములవాడలో ప్రారంభించుకుంటున్న ఈ యజ్ఞంలో పాల్పంచుకుంటున్న మా ఏఎన్ఎంలు మా ఆశా వర్కర్లు మా వైద్య సిబ్బంది మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీ ప్రతి కౌన్సిలర్ దయచేసి ఇలా రాజకీయాలు చేయకుండ్రి మేము నువ్వు ఎడ్డేమంటే నేను తెడ్డేమంటా నువ్వు నువ్వు చేయమంటే నేను చేయనీయా అట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయకుండా ఇది ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం అట్లాంటి కార్యక్రమంలో ఇలా వేరే వేరే పార్టీలు గీటులు కావన్నీ చూడకుండ్రి అంతా కూడా ప్రజల కోసం చేసే మంచి కార్యక్రమం కాబట్టి అందరూ సహకరించి కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికి కూడా విజయవంతం మన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు అదే మాదిరిగా మన హాస్పిటల్లో మన వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒక ఆక్సిజన్ ప్లాంటు పాలియేటివ్ కేర్ పీడియాట్రిక్ కేర్ సెంటరు అదేవిధంగా పిఎస్ఏ ప్లాంట్ ఇవన్నీ కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం దానికి కూడా సూపరింటెండెంట్ గారికి డిఎంహెచ్ఓ గారికి డిసిహెచ్ఎస్ గారికి మన కమిషనర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు కలెక్టర్ గారు చాలా కష్టపడ్డారు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేశారు వారికి కూడా ప్రత్యేకంగా అనురాగ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు సప్పట్లు కొట్టరా బయ్య పనిచేస్తే కూడా మీరు అన్యాయం ఉన్నారు అదే మా సిరిసిల్లలు అయితే గట్టికి కొడతారు సపోర్ట్ మీరు వేములోవాడో గట్టి కొడతారు రమేష్ అన్న రమేష్ అన్న ఇంకా ఇంకోటి ఇంకొక మాట చెప్తే మా వాళ్ళు గట్టిగా సపోర్ట్లు కొడతారు అంటుండు స్టేడియానికి ఐదు కోట్లు అడిగినారు మళ్ళీ నేనే వచ్చి కొబ్బరికాయ కొడతా తప్పకుండా ఐదు కోట్లు ఇచ్చి ఆర్డర్ తెచ్చుకొని వచ్చి మరీ కొడతా మర్చిపోలేదు చెప్తాను ఒకటి తర్వాత ఒకటి చెప్తాను వినేటట్టు లేడు ఆకలి అవుతున్నట్టుంది వినేటట్టు లేడు మా రమేష్ అన్న అంటే మేము అందరం భయపడతాం ఎందుకంటే కోపానికి వస్తే మళ్ళీ పెద్ద మనిషి కొప్పడతడు పడతాం మేము కాబట్టి భయం ఉంటుంది మాకు మూడు కోట్లు సినారే కడిగినారు మరి నారాయణ రెడ్డి గారు పుట్టిన గడ్డ ఇది వేములో అవ అన్మాజ్పేట కాబట్టి ఆ పెద్ద మనిషి పేరు మీద మంచి ఆడిటోరియం మూడు కాబట్టి మూడున్నర కోట్లైనా పర్వాలేదు తప్పకుండా ఇచ్చి బ్రహ్మాండమైన ఆడిటోరియం కట్టుకుందాం దానికి కూడా వెంటనే ఆర్డర్లు ఇస్తాం ఇక్కడ మా తిప్పాపూర్ మహిళా సోదరి మనల కోసం ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలతో వివో బిల్డింగ్ అన్నారు ఆ ఆర్డర్ కూడా నేనే ఇచ్చేస్తాను ఇచ్చేసి వెంటనే స్టార్ట్ చేద్దాం కలెక్టర్ గారు వివో బిల్డింగ్ మీరు ఇచ్చేయండి ఇచ్చేస్తే దాన్ని కూడా వెంటనే చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మరి ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మూడింటికి శంకుస్థాపన కూడా నేను వస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ నన్ను ఈసారి వచ్చినప్పుడు రమేష్ అన్న అప్పటికన్నా భోజనం పెట్టమని చెప్పు భోజనం పెట్టి మా అందరిని కూడా మంచిగా చూసుకోవాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ